హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం నేను మీ వైష్ణవి తిరుకచ్చి పవర్ సినిమాలో బద్మాషు పిల్ల బేకారు పిల్ల నీ కడుపు కాల నన్నే ముంచినవే అలాగే నేను లోకల్లో కీర్తి వెంట పడుతూ డిస్టర్బ్ 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 చేస్తా నిన్ను అంటూ బాబు పాడతాడు అలాగే రీసెంట్గా వచ్చిన పుష్పలో శ్రీవల్లిని ఉద్దేశిస్తూ ఇంత బ్రతుకు బ్రతికి నీ ఇంటి చుట్టూ తిరిగాను అంటూ పుష్పరాజ్ పాడతాడు. దీంతోపాటు దేశముద్రు సినిమాలో దేవుడిచ్చిన అందాలు అయ్య పాపం పరువాలు చెయ్యపాకే మట్టిపాలు చుట్టుకుంటే పాపాలు అంటూ సాగే పాట అప్పట్లో ఓ ఊపు ఊపింది. ఈ పాటల్లో ఏదో తేడా కొడుతోంది కదా, నిజమే. అయితే ఇప్పుడేంటి, ఏమైంది వీటికి అంటే, ఇలాంటి పాటల వల్ల ప్రెజెంట్ జనరేషన్పై తీవ్ర ప్రభావం పడుతోంది. టాలీవుడ్లో దాదాపు ప్రతి సినిమాలో అబ్బాయిలు అమ్మాయిలు వెంట తిరుగుతూ వారిని ఉద్దేశించి పాటలు పాడుతుంటారు. అయితే ఆ పాటలు వినడానికి బాగానే ఉన్నా హీరోయిన్లను విసిగిస్తూ పాడటమే కొంచెం అభ్యంతరకరంగా ఉంటుంది. అమ్మాయిని ప్రేమించడం తప్పు కాదు, కానీ వారిని ప్రేమించమని వెంటాడడమే తప్పని, ఇలాంటి పాటలు అభిమానులు నిజ జీవితంలో కూడా ఇలాగే ప్రవర్తించేలా ప్రేరేపిస్తున్నాయి. కేవలం ఇవే కాకుండా ఈడియట్ సినిమాలో వచ్చిన చూపులతో గుచ్చి గుచ్చి చంపకే, 24లోని మనసుకే మధువువే లాంటి పాటలు కూడా సమస్యాత్మకంగా మారాయి. స్త్రీల నుంచి నో అనే సమాధానం వస్తే దాన్ని అంగీకరించలేక వారిని వెంటాడి వేధిస్తున్న సన్నివేశాలను ఈ పాటల ద్వారా వినోదాత్మకంగా చేసేస్తున్నారు. అయితే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354D ప్రకారం సమ్మతం లేకుండా వెంటపడటం నేరం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన డేటా ప్రకారం 2020లో దేశంలో దాదాపు 8512 స్టాకింగ్ కేసులు నమోదయ్యాయి. బిజినెస్ మ్యాన్లో పిల్లా చావు పాటలో సూర్యభాయ్ చిత్ర వెంట పడుతూ ఉంటాడు. చిత్ర ఒప్పుకోకపోతే చావు పిల్ల అంటూ చీదరించుకుంటూ ఆమెను విసిగిస్తాడు. ఇదే మాదిరిగా కృష్ణ సినిమాలో నీ సోకుమాడ అనే పాట ఉంటుంది. సంధ్య తన అసంతృప్తిని ప్రదర్శించినప్పటికీ ఆమెను పట్టుకొని అనుచితంగా తాకిన సన్నివేశం ఎంతోమంది కుర్రకారుని తప్పుడు తోవలోకి నెట్టేస్తుంది. అయితే ఇలాంటి పాటలు ఇప్పుడే కాదు, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలం నుంచే ఉన్నాయి. ఇల్లరికంలో నిల్వవే వాళ్ళు కనుల దాన, ఆటగాడులో గుద్దుతా నీ అబ్బా లాంటి పాటలు చాలానే ఉన్నా అప్పట్లో సినిమాను కేవలం వినోదం కోసమే చూసేవారు. సినిమాలోని పాత్రలను ఫిక్టీషియస్గానే ఉండనిచ్చేవారు. కానీ ప్రస్తుత కాలంలో సినిమాలో యాక్టర్లు చేసే పనులను నిజ జీవితంలో అనునయించుకుంటున్నారు. వాళ్ళు కేవలం రియల్ లైఫ్లోనే యాక్టింగ్ చేస్తుంటే మనం మాత్రం వాటిని రియల్ లైఫ్ దాకా పట్టుకొచ్చేస్తున్నాం. కానీ ఎలాంటి పాత్రలనైనా కేవలం రీల్ వరకే ఉంచుకుంటే బాగుంటుందని, రియాలిటీలోకి తీసుకురావడం కరెక్ట్ కాదేమో అని అనుకుంటున్నా. మీరేమంటారు కామెంట్ చేసి చెప్పేయండి. అలాగే ఏబీపీ దేశానికి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.